ఎవరండి? మేము తిరుపతి నుంచి కాల్ చేస్తున్నాము, చెప్పండి. అన్నమయ్య ట్రస్ట్ నుంచి చేస్తున్నాము. చెప్పండి. మీరు సాంగ్ వచ్చి రెడీ చేస్తారు కదా, అమ్మవారిది సాంగ్, అది ఏం మేడం? అది అది కొద్దిగా అన్నమయ్య వంశస్థులకి కించపరిచినట్టుగా ఉంది, మా హిందూ ఇది మనోభావాలు దెబ్బతీసినట్టు ఉంది. ఏమండి, నేను హిందూని, నేను బ్రాహ్మణ్ని, మనోభావాలు ఎక్కడ దెబ్బతిన్నాయో నాకు తెలియలేదు. అమ్మవారు సాంగ్ తీసుకొచ్చి స్వామి నిత్యము సంకీర్తనలు పాడే అన్నమయ్య గారికి చేయటం అనేది కరెక్ట్ కాదు కదా? ఏం చేశామండి పాట? ఒకసారి చూడండి మేడం, మీరు చేసింది నా పాట నాకు తెలుసు కదండి, చెప్పండి. అది కొద్దిగా తీసేస్తే కొద్దిగా బాగుంటుంది అనేసి మీకు కొద్దిగా విజ్ఞప్తి చేస్తున్నాము. వీడియో తీయడానికి అవ్వదండి మేడం, ఎందుకంటే మేము చాలా కష్టపడతాం కదా వీడియో మీద. ఇప్పుడు వీడియోలో అశ్లీలంగా ఏమన్నా కనిపించిందా మీకు? అంటే అలాగనే ఉంది కాబట్టి మేము కొద్దిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మేడం. అశ్లీలంగా ఏది ఉందండి చెప్పండి ఒకసారి నాకు. మేడం అశ్లీలంగా ఏం కనిపించింది వీడియోలో? మేడం ఇప్పుడు చెప్పండి. అమ్మవారికి కీర్తనలు కొన్ని ఉంటాయి, అవునండి. స్వామి వారికి కొన్ని కీర్తనలు ఉంటాయి, అవునండి. ఇప్పుడు స్వామి వారి కీర్తనలు తీసుకొచ్చి అమ్మవారికి పెట్టడము కరెక్ట్ కాదు, అమ్మవారికి స్వామి వారికి పెట్టడం కరెక్ట్ కాదు. ఏం ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలి కదా మేడం? ప్రాధాన్యతకి తక్కువేం లేదండి. ఎంత భక్తితో పాడానో ఆ పాట, ఎంత భక్తితో నేర్చుకున్నాను, ఎంత భక్తితో పాడానో అది.